జయ కేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వా సన్నే మన అండా తండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచి నోడు బాలినే నీ వాసన్న మెడికల్ కాలేజీ రిమ్స్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అలాగే మల్లవరం నుంచి ఒంగోలు రూరల్కి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి అక్కడి నుంచి సప్లై చేసేదానికి మేమన్నీ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా కట్టించడం జరిగింది. కాలర్ లైన్లో ఉన్నారు సార్. సమీర్ గారు నమస్కారం సార్. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి సమీర్ గారు. హలో హలో సమీర్ గారు చెప్పండి. చెప్పమ్మా. కొద్ది గట్టిగా మాట్లాడమ్మా. చెప్పమ్మా. కోటేశ్వరమ్మ గారు నమస్కారం అండి. హలో సమీర్ గారు లైన్ కట్ అయ్యారు సార్. కోటేశ్వరమ్మ గారు నమస్తే అండి. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. పెద్దగా చెప్పండి అమ్మా, పెద్దగా మాట్లాడండి. చెప్పమ్మా కోటేశ్వరమ్మ. చెప్పమ్మా. ధన్యవాదాలు సార్. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం సార్. ఒక్కసారి తినండి సార్. ఒక్కసారి నా మనవి. చెప్పమ్మా. సార్ నాకు 30 సంవత్సరాలు సార్. గత 4 ఏళ్ల కిందటి నుండి బోన్ టీవీతో బాధపడుతున్నాను సార్. ఏమ్మా? బోన్ టీవీ సార్. బోన్ టీవీ. ఓకే. అంటే టీవీ వ్యాధి బోన్కి వస్తే అది ఏ హాస్పిటల్ చూపించుకున్నామ్మా? నేను నల్లూరి నర్సింగ్ హోమ్ లో చూపించుకున్నాను సార్. ఏం చెప్పారమ్మా డాక్టర్స్? అంటే మందులు బాగా వాడాలి అని చెప్పారు సార్. వాడుతున్నావా? వాడుతున్నాను సార్. అయితే ఏదన్నా ఫ్యూచర్ సొంత ఇల్లు కూడా లేదు సార్ నాకు. మీరు గడప గడప ప్రారంభించి మా పెళ్ళూరు ఎప్పుడు వస్తారా అని అనుకుంటా ఉంటాను సార్. నేను ఎప్పుడు పెళ్ళూరమ్మా? ఓకే, మా బెల్లూరు వస్తాను, నెక్స్ట్ మంత్లో వస్తానమ్మా. కానీ ఈ లోపల మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా. మీకంటే ఒంటరి మహిళ అంటమ్మా. ఇప్పుడు ఒంటరి మహిళకి 50 సంవత్సరాలు వస్తాయి కానీ ఒంటరి మహిళకి గవర్నమెంట్ నుంచి పెన్షన్ రాదమ్మా. సరే ఒక పని చేయమ్మా, రేపు పొద్దున్నే ఒకసారి నా దగ్గరికి రామ్మా, నీకు పెన్షన్ ఏర్పాటు చేస్తాం. ఏమ్మా? హలో కోటేశ్వరమ్మ గారు. కోటేశ్వరమ్మ గారు రేపు ఉదయాన్నే మీరు ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి ఆయన్ని కలిస్తే మీకు పరిష్కారం లభిస్తుంది సార్ చెప్తామన్నారు. సార్ మాధవిలత గారు లైన్లో ఉన్నారు సార్. మాధవిలత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారండి, మాట్లాడండి. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. చెప్పమ్మా మాధవిలత. మా అమ్మాయికి వికలాంగులు పింఛన్ అండి, ఆపేశారు. ఎందుకు ఆపారమ్మా? 16వ డివిజన్ అండి, పోతురాజుపాలెం. ఓకే, ఎందుకు ఆపారమ్మా? నాన్నకి కరెంటు బిల్లు వస్తుందని ఆపారు. స్పందనకి అట్లా తీసుకుపోవాలన్నా వెళ్ళలేని పరిస్థితి అండి అమ్మాయిది. అందుకని ఇప్పుడు మీకు చేస్తున్నానండి. దానికేమో చాలా హెల్త్ బాగోదండి. బయటకు వచ్చిందంటే ఏది తన కంట్రోల్లో తను ఉండదు. దాదాపు బయటికి రాలేదు పాప. ఓకే. వైఎస్ఆర్ ఉన్నప్పటి నుండి ఇచ్చారండి, ఇప్పుడు ఆపేశారు. అంటే మీకు హౌస్ పెద్దదే ఉందమ్మా, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? కరెంటు బిల్ ఎక్కువ వస్తుందండి. పాప అసలు బయటకు వెళ్ళలేదు. తన కోసం తన ఆరోగ్య రీత్యానే వాడుతున్నామండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నామ్స్ ఉన్నాయమ్మా, కరెంట్ బిల్ 300 యూనిట్ల కంటే ఎక్కువ కలితే ఫంక్షన్ రావమ్మా. దానికి ఒక పని చేయమ్మా, నువ్వు రేపు మీ పాపను తీసుకుని వస్తావమ్మా మా ఇంటికి. తీసుకొని రావాలండి. లేకపోతే మీ ఇది తీసుకుని రామ్మా, ఆధార్ కార్డు అది తీసుకొని రా.
తీసుకొని రమ్మా, నీకు పెన్షన్ పాపకి ఏర్పాటు చేస్తా. పర్వాలేదులేమ్మా, మేమేం నమ్మకం ఉందిలేమ్మా, నువ్వు తీసుకొని నువ్వు వచ్చేయమ్మా, నువ్వు వచ్చేయి, నీకు పెన్షన్ నేను ఏర్పాటు చేపిస్తాను. పొద్దునే రమ్మా, 8 గంటలకు రమ్మా. ఓకే అట్లాగా సార్. ఒంగోలు కార్పొరేషన్గా అభివృద్ధి చెంది చాలా కాలమైనప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేదు అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శను మీరు స్వాగతిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తే మీ సమాధానం ఏంటి? నేను డెఫినెట్గా వ్యతిరేకిస్తానండి ఈ విషయంలో. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రతిపక్షాలు డెవలప్ చేశారన్నారు కదా, గత 5 ఇయర్స్లో కాంక్రీట్గా ఏం డెవలప్ చేశారు ఒకసారి చెప్పుకున్నాండి. ఒక చెప్పుకునే విధంగా రోడ్డు మీద రోడ్లు తప్పితే, కాకపోతే కొత్త పట్టణం దగ్గర మేము అందులో పెట్టినటువంటి సునామీ అప్పుడు పెట్టినటువంటి బ్రిడ్జ్లు తర్వాత వచ్చినాయి, మా టైం తర్వాత వచ్చినాయి, ఆ బ్రిడ్జ్లు వేశారు. అది తప్పితే, వాళ్ళు రోడ్డు మీద రోడ్డు తప్పితే నీ కాంక్రీట్గా ఒంగోలు ప్రజలకు ఏం చేశారు చెప్పండి. మేము మెడికల్ కాలేజ్ తెచ్చాము, వాళ్ళకి వచ్చినటువంటి 3A కూడా పక్కకు పంపించేశారు స్థలం చూపిలేక. అది తర్వాత వాళ్ళు కనిగిరికి షిఫ్ట్ చేశారు. మళ్ళీ మళ్ళీ కనిగిరి నుంచి మనం తేవాలన్నా మళ్ళీ కనిగిరి ప్రజలు మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము దాన్ని ముఖ్యమంత్రి గారు బాగుండదులన్నా కనిగిరి మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పి దానివల్ల అయినా కూడా ఇప్పుడు త్రిపులటిల్ ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం. ఇంతమటికి బిల్డింగ్స్ కూడా స్టార్ట్ కాలేదు కాబట్టి అది చేస్తాను. మీరు కాంక్రీట్గా ఏం చేశారు చెప్పండి. మేము డెవలప్ చేశాను ఏం చేశారంటే, సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే వచ్చినాయో వాటికి రంగులు పూశారు టౌన్లో. అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్కి టౌన్లో రంగులు పూసి మేము డెవలప్ చేశారంట. రంగులు పూసి డెవలప్ చేసినట్టండి, శివార్ కాలనీలో సంబంధించి ఒక్క కాలనీలో మీరు డెవలప్ చేశారని చూపించమనండి. టోటల్గా శివార్ కాలనీలో అన్ని కాలనీస్లో డెవలప్ మేమే చేసాం, పట్టాలు మేమే ఇచ్చాం, వాళ్ళందరికీ కూడా యోగక్షేమాలు మేమే చూసాం. మీరు శివారి కాలనీలో వాళ్ళు మా ఓట్లు కాదు అందుకని మేము రోడ్లు వేయము అట్లా మాట్లాడేవాళ్ళం. మేము ఈరోజు ఎక్కడ కూడా, ఇంకో విషయం చెప్తాం, కమ్మపాలెంలో లాస్ట్ టైము కమ్మపాలెంలో మమ్మల్ని రాకూడదు అని చెప్పి చేసినటువంటి కమ్మపాలెంలో ఎప్పటించో పెండింగ్ ఉన్నటువంటి రోడ్డుని మేము వేసాం, వాళ్ళు చేయలే. వాళ్ళకి మనం కమ్మపాలెం పోతే మీ వల్ల అయిందాయో మా వాళ్ళు చేయలేకపోయారని మాట్లాడారు. ఇది వాస్తవం కాదా చెప్పండి. ఊరికే మాకేంటంటే ఎప్పుడు కూడా ఒకరి మీద మాట్లాడటం, ఒకరి మీద ఊరికే బురద జల్లటం ఇవన్నీ నాకు అలవాట్లేదు మొదటి నుంచి కూడా. ఫస్ట్ టైం అంతకుముందు కూడా టీడీపీలో ఉన్నటువంటి బలరామ్ గారు కానీ, ఇప్పుడు అంతకుముందు నా మీద సిద్ధరామగారు పోటీ చేశాడు, ఎక్కల తులసిరావు పోటీ చేసినాడు, ఏదారి బాబు చేసాడు, కావాలని ఏదో బురద జల్లేదానికి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఇతను ఒక్కడే ఏదో కావాలని బురద జల్లటం, ఏదో ఒకటి మాట్లాడటం అని చేస్తూ ఉంటాడు. అతను తెలుసు విషయం అన్నీ, కావాలని మాట్లాడతాడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ప్రజలు వాళ్ళకి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. ఆయన వాసు గారు దానికి ఎలా స్పందిస్తారు? ఒకే ఒకసారి కోపం వచ్చింది నాకు. ఓకే సార్, మొదటిసారి కోపం వచ్చింది వచ్చింది ఆ రోజు తిట్టాను. తర్వాత నేనేనా తిట్టిందని చెప్పి నాకే అనిపించి నేను తర్వాత ప్రెస్లో నేను నేనే ఫీల్ అయ్యాను ఈ రకంగా తిట్టడం, ఐఎమ్ సారీ అని చెప్పి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నాడు సార్. రామకృష్ణ గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి చెప్పండి. ఎక్కడి నుంచి? దేవుడి చెరువు. ఓకే చెప్పండి. మీరు మాకు ఓపెన్ జిమ్ శాంక్షన్ చేశారు కదా? అవును ఇచ్చా, పెట్టారు కదమ్మా, పెట్టారు కదా, ఇచ్చారు. అదే సడన్గానే శాంక్షన్ చేశారు. ఓకే తర్వాత అట్లాగే రోడ్డు కూడా మంచి రోడ్డు వేస్తున్నారండి. ఓకే మంచి అనుసంధానమైన రోడ్ అండి అది, అటు భాగ్యనగర్ వడ్డపాలెం వాటాన్ని అక్కడ మీకు ఏదైతే అక్కడ రోడ్డు, ఒక విషయం అమ్మా ఏంటండి, మీకు ఏదైతే అక్కడ రోడ్డు వేస్తున్నామో దానికి నిన్న ఒక పేపర్లో రోడ్డు మీద రోడ్డు వేస్తున్నామని చెప్పి పేపర్లో రాస్తారు,
అదే పాడైపోయిందని చెప్పి వేసాం. గతంలో వాళ్ళు రోడ్డు మీద రోడ్లు వేసుకుంటూ పోతే ఒక్క విషయం కూడా రాయలేదు. ఒకే ఒక రోడ్డు ఒంగోలు టౌన్లో, అది పాడైపోయిన రోడ్డు, దానికి రోడ్డు వేస్తే రోడ్డు మీద వేసారని చెప్పి పేపర్లో రాస్తారు. ఇట్లుంది ఈ అవును. ఇప్పుడు హలో 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 నాగ సులోచన గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, నాగ సులోచన అండి నా పేరు. చెప్పమ్మా. సార్, స్వాతంత్ర సమయానికి ఇళ్ల స్థలానికి పెట్టుకున్నాను సార్, తమ వద్దకి చాలా సార్లు వచ్చాను. పిఏ గారికి చెప్పారు మీరు మా సొంత పనిగా మీరు చేసి పెట్టండి అని, మాకు ఎంతవరకు పని కాలేదు సార్. అప్పుడు అంటే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి ఫ్యామిలీ అమ్మా? దాసరి సుబ్రహ్మణ్యం మరదలు సార్, నేను చాలా సార్లు వచ్చాను మీరు. ఓకే ఓకే. మీకు హౌస్ సైట్ కావాలమ్మా? మీకు మాల్ పెట్టుకోలేదా మీ వార్డులో? మా వార్డులో పెట్టాను సార్, నేను తమకు కూడా ఇచ్చాను, మీ వద్దకు కూడా 4-5 సార్లు వచ్చాను సార్ నేను. ఓకే అమ్మా. అది పిఏ గారు చెప్పారు మీరు ఇవ్వమని. మా ఇప్పుడు ఇల్లు కూడా బాగా చెదలు పెట్టేసి భలే ఇబ్బంది పెడతా ఉన్నాం సార్, మా మేమో పెద్దవాళ్ళం అయిపోయినాము. ఓకే. ఒకసారి అడ్రస్ చెప్పమ్మా. రాజీవ్ కాలనీ సార్, 4వ లైను. ఎక్కడమ్మా? రాజీవ్ కాలనీ 4వ లైను. రాజీవ్ కాలనీ. రాజీవ్ కాలనీలో మేము పట్టాలు ఇచ్చాము కదమ్మా, అక్కడ మాకు ఇవ్వలేదు సార్. అట్లాగమ్మా, మీకు రాజీవ్ కాలనీలో మీ ఇల్లు ఎట్లా ఉన్నారు మీరు? అక్కడ పట్టాలు ఇవ్వకుండా మొత్తం కొత్తగా ఇచ్చినటువంటి కాలనీ కదా అది. అప్పుడు మీరు ఆ పేపర్స్ ఇవ్వండి అమ్మా. ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, నోట్ చేసుకున్నారు. మీకు తొందరలోనే పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఏమ్మా. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రేణుకాదేవి గారు నమస్కారం అండి. రేణుకాదేవి గారు నమస్కారం. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. రేణుకమ్మా. అన్నా. చెప్పమ్మా. నేను ఆర్యా హనుమంతరావు వాళ్ళ అమ్మాయిని. ఓకే ఓకే, చెప్పమ్మా. గదలగుండి నుంచా? మీరు ఇట్లా సహాయం చేశారు కదా అన్న, దానికి ధన్యవాదాలు చెప్పడానికి చేశాను అన్నా. అమ్మా. హలో హలో. హ్యాండిక్యాప్ కదా. అవునమ్మా. మా ఇంటికి కూడా వచ్చారు. అవునవునమ్మా. హనుమంతరావు అమ్మాయవా? ఓకే అమ్మా. ఓకే 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 అమ్మా. వస్తా. సరే అమ్మా, ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు. హలో. ఓకే సార్, లైన్ కట్ అయింది. సరే సార్, వాసన్నకి ఒక విమర్శ వల్ల కోపం వచ్చింది, దాన్ని ఎలా సముదాయించుకున్నారు మళ్ళీ? అంటే మనం నా మామూలుగా కోపం రాదు, కోపం వచ్చినా ఏదో అరుస్తాం, కానీ ఆ రోజు సడన్గా ఒక మాట ఏదో తూలాను. దానికి నేను తర్వాత ప్రెస్ మీట్లో నేను మాట్లాడటం తప్పు. అట్లా ఎవరైనా కానీ అవతలలోనే మాట్లాడకూడదు, నేనైనా మాట్లాడకూడదు తప్పు. కానీ వాళ్ళు అట్లా రెచ్చగొట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పి. అట్లాగని ఇప్పటివరకు మీ హయాంలో ప్రజల మనసులో గుర్తుండిపోయి కొన్ని పనులు చేశారు. అదేవిధంగా ఇంకా కొంత టెన్యూర్ ఉంది మీకు, అంటే ఈ పీరియడ్కి సంబంధించి ప్రజలందరికీ ఇంకా బాగా గుర్తుండేటట్లుగా ఇంకేమైనా చెయ్యాలనే ఒక ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉందా? మెయిన్గా మనకి ఒంగోలుకి ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం మంచినీళ్ళ ప్రాబ్లం, అది ఎప్పుడు తీర్తుందో అని చెప్పి జనాలు ఎప్పటి నుంచో కూడా రాసుకున్న పరిస్థితి. మా అధికారులని లాస్ట్ టైం సీఎం గారు రాకముందులా నేను కూర్చోబెట్టి కమిషనర్ గారిని వీళ్ళందరినీ కూడా అడిగాను. మంచినీళ్ళ సమస్య ఒంగోలులో ప్రతిరోజు మనం మంచినీళ్ళు తీయాలంటే ప్రతిసారి ఏం చెప్తున్నారంటే మీరు అంత అది చేస్తే చాలని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పండి ఎంత కావాల్సి వస్తుంది అమౌంట్, ఎంత చేయాల్సి, ఏం చేస్తే మంచినీళ్ళు డైలీ ఇస్తాం, అలాగే పగటి పూట ఎలా ఇస్తాం, వీటన్నిటి కూడా పరిష్కారం కావాలని చెప్పి అడిగితే అందరూ కూడా ఎస్టిమేషన్ వేసి అధికారులందరూ కూడా 350 కోట్లు అయితే డెఫినెట్గా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దండి, డైలీ వాటర్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్పిన తర్వాత నేను సీఎం గారితో ఒంగోలు వచ్చినప్పుడు అడిగితే వెంటనే ఆయన ఇస్తాను, శాంక్షన్ ఇస్తానని చెప్పి
అన్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే అది అమృత్ పథకంలో పెట్టారు. అమృత్ పథకంలో జనరల్గా ఏంటంటే 25% ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, కొంత స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎక్కువ పర్సెంట్ మున్సిపల్ కార్పొరేషనే భరించాలి. నేను చెప్పాను మా కార్పొరేషన్ లాస్ట్ టైమే తెలియజేసి ఉంటారు 70 కోట్లు భరించలేక దానికి డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాము, దానికి ఇంట్రెస్ట్ కట్టాలా, దానికి డబ్బులు కట్టాలా, ఇంకా మళ్ళా డబ్బులు దీని మీద భారం పడితే ఇంకా పన్ను పెంచుకుంటే పోవాల్సి వస్తుంది, తప్పితే మాకు కార్పొరేషన్కి ఫండ్స్ ఆదాయం లేదు, దానికి ఇబ్బంది పడతాము అని చెప్తే సీఎం గారు పర్సనల్గా తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా స్టేట్ గవర్నమెంటే భరించేట్టుగా చేసి ఓన్లీ 7 క్రోర్స్ మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్కి, అది కూడా మెయింటెనెన్స్ కోసం పెట్టడం జరిగింది. అదే 121 క్రోర్స్ ఫస్ట్ అమృత్ పథకంలో 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ కట్టుకోవచ్చు టీడీపీ టైం, ఇప్పుడు 350 కోట్లకి 7 కోట్లు మాత్రమే, అది కూడా మెయింటెనెన్స్ కోసం మనం ఏర్పాటు చేసాం. అంటే ప్రజల మీద భారం పడకూడదు. ఇప్పుడు అదే 70 కోట్లు అంటే 120 కోట్లకి 70 కోట్లు అంటే 350 కోట్లకి 200 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ అప్పు తీసుకొచ్చి పెడితే ఆ అప్పు ఎప్పుడు తెచ్చాలా, దానికి వడ్డీ ఎప్పుడు కట్టాలా, ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి గట్టిగా సీఎం గారు చెప్తే ఆయన మంచి మనసుతోటి ఇచ్చారు. ఇది ఈ ప్రోగ్రామ్ ఎప్పటికీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇది రేపు నెక్స్ట్ మంత్ సీఎం గారు వచ్చి ఫౌండేషన్స్లో వేస్తున్నారు, టెండర్స్ అయిపోయినాయి, సీఎం గారు వచ్చి చేస్తారు 6 మంత్స్ 7 మంత్స్లో, ఎందుకంటే కంపెనీ కూడా పెద్ద కంపెనీకి అలర్ట్ అయింది, అది మెగా అంటే ఈ స్టేట్లోనే పెద్ద కంపెనీ అది, సో మెగా కంపెనీ కాబట్టి వాళ్ళు డబ్బులు బిల్స్ కోసం వెయిట్ చేయటం అట్లాంటిది లేకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా మొత్తం పనులు చేస్తారు కాబట్టి అది తొందరగా పోతుంది. ముఖ్యమంత్రికి స్వయంగా ఆ కంపెనీ అయితే బాగుంటుందని చెప్పారు, దాని మీద చేసి. కాలర్ లైన్లో ఉన్నారు సార్. శుభలక్ష్మి గారు నమస్కారం అండి. హలో ఎమ్మెల్యే సార్ నమస్తే. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే, నేను మూర్తి ఐటీసీ. మూర్తి ఐటీసీ ఎక్స్టెండ్ అండి. ఓకే చెప్పండి. నేను నా మిస్సెస్ వచ్చారు సార్ మీ దగ్గరికి కిట్ కొయ్యం కోసం. అప్పుడు కలెక్టర్ గారికి వాళ్ళకి మీరు అప్పుడు కట్ చెప్పారు సార్ ఫలానా ఇప్పుడు ఇల్లేమని అప్లికేషన్ ఇస్తాను. ఇప్పుడు అది వాళ్ళు ఏమో ఎలర్ట్ చేశారు కానీ అంటే నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు సార్. అంటే కూడా అప్లికేషన్ పెట్టాను. మీకు ఎలర్ట్ అయిందండి? ఎలర్ట్ అయింది అవ్వడం. జూలై అంటే మళ్ళీ డిసెంబర్ అన్నారు సార్. అదే అంటే డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ అవుతుందండి. ఈ వర్క్ పూర్తి కాలేదు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయాల్సింది ఉంది, అవన్నీ కూడా చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి. డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తా. డిసెంబర్కి ఇస్తామండి. హలో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. హలో సార్, అది కొద్దిగా ఈ రోడ్డు బంగారెడ్డి అపార్ట్మెంట్ తూర్పు పక్క రోడ్డు సిమెంట్ రోడ్డు అంతా అయిపోయిందండి సార్. అది ప్రపోజల్ అంతా అయిపోతే అది యాంతం అని చెప్పి 3 మంత్స్ బ్యాక్ చెప్పారు, ఇంతవరకు దాన్ని అనుకున్న నాదిరే లేదన్న. రోడ్డు అదేదో కార్పొరేటర్ నడిమధ్య ఏదో కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి, ఏదో ఆనుకున్నారేమో ఒక ఆయన ఏమన్నారేమో ఒక ఆయన ఏదో అంటున్నారు. ఎక్కడ అది మీరు చెప్పేది? ఏ డివిజన్? బంగారు 37 సార్. 37 ఓకే ఓకే. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది కదమ్మా, శాంక్షన్ ఇచ్చాము. అది వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి సాల్వ్ చేస్తామా, తొందరగా వర్క్ స్టార్ట్ చేపిస్తాను. అనే వర్క్ అది టెండర్స్ కూడా అయిపోయినాయి, మేము వర్క్ స్టార్ట్ చేపిస్తాం. అలాగే తప్పకుండా తప్పకుండా. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. సో బాబు గారు నమస్కారం అండి. హలో 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 బాబు గారు నమస్కారం. హలో హలో ఓకే సార్ మాట్లాడండి. ఎమ్మెల్యే గారు వింటున్నారండి, మాట్లాడండి. చెప్పండి బాబు. ఎక్కడ? ఎన్ఎస్పి కాలనీ. ఓకే ఓకే.
అదే అంటే ఎక్కడ రోడ్ అమ్మా అది అదేనా మా అక్కడ బండి శ్రీనివాస గారు ఇంటి దగ్గరేనా ఓకే ఓకే రేపు ఒకసారి ఏఇని పంపిస్తానమ్మా ఎస్టిమేషన్ వేసుకొని వస్తారు దానికి వెంటనే శాంక్షన్ పెట్టిస్తానమ్మా రేపే పంపిస్తామ్మా థ్యాంక్ యూ బాబు గారు సో మళ్ళీ ఇంకో కలర్ రెడీ ఉన్నారు సార్ బాబు గారు నమస్కారం అండి ఎమ్మెల్యే గారు వింటున్నారు మాట్లాడండి మీ సమస్య చెప్పండి చెప్పండి ఏదమ్మా సార్ మళ్ళీ చెప్పండి ఆటోనా ఆటో అంటే అమ్మా ఎట్లా మీ ఎస్సీ అమ్మా మీరు యాదవ్ ఓకే మనం ఒకసారి రేపు మార్నింగ్ వచ్చి కలవమ్మా ఓకే నేను అక్కడే తిరుగుతున్నాను కదా ఇప్పుడు ఈరోజు ఆడే వచ్చా రేపు వస్తున్నాను నేను రేపు మళ్ళా అక్కడ కలు అక్కడ మీ డివిజన్లో మహేందర్ నగర్ వస్తాను రేపు మార్నింగ్ హలో 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 సార్ లైన్ కట్ అయింది సార్ సో అట్లాగనే మీరు యువజన కాంగ్రెస్లో యువజన నాయకుడి నుండి ఇప్పటి వరకు కూడా ఈ రాజకీయ జీవితంలో చాలా దూరం ప్రయాణించారు అనేక పాఠాలు నేర్చుకొని ఉంటారు అనేక మందికి ఒక మార్గదర్శిగా కూడా నిలబడున్నారు ఈ ప్రస్థానంలో ఫైనల్గా మీ ఫీల్ ఎలా ఉంది అంటే మీరు ఏం నేర్చుకున్నాను అనుకుంటున్నారు లేదా ఏం నేర్పించామని అనుకుంటున్నారు ఒక్క మాటలో అంటే ఇప్పుడు గతంలో స్టార్టింగ్ అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు చూస్తాను యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా విలేజెస్ మనుషులు మార్పు వస్తుంది మెయిన్గా అప్పుడు ఏమైపోతే మా ఊరికి ఏం చేశారు సార్ అని అడుగుతా ఇప్పుడు పబ్లిక్ ఎట్లా వచ్చిందంటే నాకేం చేశారు అనే ఫీలింగ్కి వచ్చేసారు చాలా మార్పు వచ్చేసింది దానివల్ల గతంలో ఎమ్మెల్యేకి ఈజీగా ఉండేది ఇప్పుడు పర్సనల్గా ప్రతి వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉన్నారు ప్రతి వాళ్ళతో కలవాలి ప్రతి వాళ్ళ సమస్య తీర్చేదానికి కష్టమైపోయింది జాబ్ గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే చాలా ఇదిగా ఉండేది ఇప్పుడు ఎమ్మెల్యే యాజ్ అ ఫ్రెండ్గా కలిసి బట్ అంటే పబ్లిక్లో అవేర్నెస్ ఎక్కువైపోయింది దాని మీద ఒక ఎమ్మెల్యే జాబ్ అంటే ఇస్ నాట్ ఏ అంటే ఒకటి మనం వచ్చేత మాట పడకూడదు అని అనుకునే ఎమ్మెల్యేలకి చాలా బాధ వాళ్ళు ఏమనుకుంటారు మనకేమంటే మన పని మనం వద్దాం అనుకుంటే ఎట్లయినా చేయొచ్చు బట్ మన నేనైతే చాలా ఫీల్ అవుతాయి ఎవరన్నా నా మీద బాధపడ్డారంటే నాకు ఎందుకో ఆ రోజంతా నాకు అట్లా ఫీలింగ్ నేను అంటే పబ్లిక్లో అంటే మనం పబ్లిక్లో ఎలా మనం కాలాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి దాని మీద నేను అది మీరు ఈ రాజకీయ జీవితంలో నేర్చుకున్న ఒక ప్రధానమైన అంశం కాలర్ రెడీగా ఉన్నారు సార్ సార్ నమస్కారం అండి ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు మాట్లాడండి హలో 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 చెప్పండి అమ్మా చెప్పమ్మా అమ్మా అమ్మా చెప్పమ్మా అన్నా మరి కిట్కోయిల్కి డబ్బులు కట్టాను అన్న 70,000 అమ్మా అన్నా రాలేదన్నా ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టాను పిల్లలు ఫీజులు కట్టుకోవాలన్నా ఓకే మార్పు అంటే మీకు శాంక్షన్ కాలేదమ్మా ఇల్లు అవునమ్మా ఇప్పుడు జరిగింది ఏంటంటే అప్పుడు 14,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారమ్మా ఇల్లు కట్టింది 4,000 అమ్మా డబ్బులు ఆ 10,000 మందికి డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు మరి ఇల్లు రాలేదు కాబట్టి ఇప్పుడు వినిపిస్తుందమ్మా
ఇప్పుడు మీకు మీరు ఎంత అయితే మీకు శాంక్షన్ కాలేదు కాబట్టి ఇల్లు మీకు 75,000 కట్టామా? 75,000 కట్టానన్న. రేపు పొద్దున్నే 8 గంటలకల్లా మా ఇంటికి రామ్మా. మీరు వచ్చేటప్పుడు ఆ స్లిప్పులు తీసుకురామ్మా, నువ్వు కట్టినటువంటి రసీదులు. రసీదు 8 గంటలకు రసీదులు తీసుకొని రామ్మా, నేను సంతకం పెట్టిస్తాను. రేపు మధ్యాహ్నం ఒక కమిషన్ గారిని కలుద్దు, మీకు ఎమ్మెన్నే 75,000కి చెక్ ఇస్తారమ్మా. అందుకేనమ్మా రేపే ఇచ్చేస్తామమ్మా. మీకు అదేనమ్మా, అప్పుడు అప్పుడు అయ్యాన్ని కట్టారు వాళ్ళు. ఏంటంటే 4,000 ఇల్లు కట్టి 14,000 మన దగ్గర కలెక్ట్. అమ్మా ఆ ప్రాబ్లం ఏమి లేదు, రేపు వస్తే రేపు మధ్యాహ్నం కల్లా నీకు చెక్ ఇచ్చేస్తారు. రామ్మా నీకు చెక్ ఇచ్చే ఇయటంతో పాటు వచ్చే నెలలో నీకు ఇళ్ల స్థలం కూడా ఫ్రీగా ఇస్తామమ్మా. సరే అమ్మా సరే. ఓకే ఓకే అండి. సరే హలో సార్, ఈ కాల్ని బట్టి నాకు ఒక ప్రశ్న అండి. ఇప్పుడు 75,000 కట్టామంటున్నారు ఆవిడ. సో కొంతకాలం గడిచిపోయింది, బీదాబీకి వాళ్ళు చాలా కష్టపడి కట్టిన డబ్బులు. ఈ గవర్నమెంట్ దానికి వడ్డీ ఏమైనా కల్పిస్తుందా? ఇప్పుడు అది ఇవ్వటమే కష్టంగా అనేది దీని మీద మీరేం చెప్పారు? ఏం జరిగిందంటే సార్, వాళ్ళు ఎప్పుడైనా ఒక ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత డబ్బులు కట్టించుకుంటారు ఎవరైనా. వీళ్ళు ముందలుగానే డబ్బులు కట్టించుకొని 14,000 మంది దగ్గర కట్టించుకొని 4,000 ఇల్లు కట్టడం ఎంతవరకు కరెక్టు? అది టోటల్గా ఎక్కడ స్టేట్లో జరగలేదు, ఒంగోలులో జరిగింది అది. ఆ ప్రాబ్లం 14,000 మంది డబ్బులు కట్టించుకోవటం అంటే మేమందరూ 14,000 మందికి ఇస్తామని చెప్పటం, మరి ఆ 14,000 మంది దగ్గర డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి అప్పుడే తీసుకో ఉండాలి, ఇంక కట్టలేదు కాబట్టి. అది ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఆ డబ్బులు ఫండ్స్ ఎటో ఎటో డైవర్ట్ అయిపోయినాయి. ఆ డబ్బులు అక్కడ మున్సిపాలిటీలు స్టేట్కి పంపించేశారు, ఆ డబ్బులు అది కలిసిపోయినాయి, అది రావటం లే ఇదైపోయింది. సో ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తే చాలు అనే అంటే వాళ్ళకి నమ్మకం అంటే కట్టాము ఇంకా ఇల్లు రాలేదు డబ్బులు రాలేదంటే వాళ్ళ పాపం వాళ్ళ బాధ కూడా పాపం బాధ తెస్తాం. అందుకనే ఇప్పుడు మొన్న మిస్ మున్సిపల్ మినిస్టర్ వచ్చినప్పుడు లేదని అది ఇవ్వాల్సిందే అని చెప్పి నేను కొంత డబ్బులు తెప్పించాము. ఇప్పుడు దాదాపు 14 కోట్లు ఎంత ఉంది, ఇప్పుడు దాదాపు 7 కోట్లు తెప్పించేసాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీ సంతకం పెట్టి ఇచ్చేస్తా ఉన్నాం, మిగతా 7 కోట్లు కూడా తెప్పించేసి తొందర నెక్స్ట్ మంత్ కల్లా అందరికీ టోటల్గా ఎవరికైతే ఇల్లు రాలేదు వాళ్ళు పాపం బాధపడకూడదని చెప్పి ఇళ్ల స్థలాలు ఫ్రీగా ఇస్తున్నాం. కాంపెన్సేషన్ అంటే అంతే కదా సార్, ఇప్పుడు వాళ్ళకి ఇల్లు రాలేదు, వాళ్ళు డబ్బులు కట్టినా ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళకి హౌస్ సైట్ ఇద్దాం. ఆ బాధను అర్థం చేసుకున్నారు మీరు? హౌస్ సైట్ ఇద్దాం. హౌస్ సైట్ ఇస్తూ గవర్నమెంటే వాళ్ళకి ఇల్లు కట్టుకునేదండి, 2 లాక్స్ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం. ఓకే సార్, అంటే పేదల యొక్క మనోభావాన్ని వాళ్ళ బాధలను అర్థం చేసుకుంది ప్రభుత్వం అని చెప్పచ్చు గట్టిగా. గట్టిగా మనమేమో డబ్బులు తీసుకోవట్లేములే. అవును సార్, ఫ్రీగా స్థలం ఇస్తున్నాం, ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు డబ్బులు కట్టించుకొని ఇల్లు ఇవ్వకుండా డబ్బులు కట్టించుకొని వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు మీరు సరి చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 500 రూపీస్ కట్టించుకున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే బెనిఫిషియరీ ఆ 4,000 మంది వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే 3 లాక్స్ కట్టాలి టోటల్గా డబ్బులు కట్టాలి. ఇప్పుడు 3 ఎంతో మరి ఎంత ఐడియా కూడా అంత ఎక్కువ కట్టాలి, మరి 3 లాక్స్ కట్టాలి. దానికి ఇప్పుడు మనం రూపాయి కట్టకుండా 500 రూపీస్లో కూడా 499 రూపీస్ రిటర్న్ ఇస్తున్నాం. 1 రూపీకి ఇల్లు వాళ్ళే 3 లక్షలు కట్టాలి ఇన్స్టాల్మెంట్, అది లేకుండా తీసేసి 500 రూపీస్ కట్టినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మట్టికి ఫ్రీగా 1 రూపీకే ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. కాలర్ రెడీగా ఉన్నారు సార్. బాలగురవమ్మ గారు నమస్కారం అండి, ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. గురవమ్మ గారు హలో. చెప్పండి గురవమ్మ గారు. డబ్బులు ఏమంటే ఏంటారయ్యా, సాధన అయినా కూడా నీకు రావు. ఏందమ్మా
పెన్షన్ డబ్బులు రావట్లేదని సచివాలయంలో చెప్తున్నారు. పెన్షన్ డబ్బులు అమ్మా ఎక్కడమ్మా ఇల్లు? సత్యనారాయణపురం రెండో లైన్లో. ఓకే, అంటే మీరు అప్లై చేయలేదమ్మా, మీ వాలంటీర్ వచ్చి తీసుకోలేదా? అంటే మీకు స్థలం ఎక్కువ ఉంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అంతే కదమ్మా? అంటే మామూలుగా 1000 చదరపు అడుగుల లోపు ఉండాలమ్మా ఇల్లు, ఎక్కువ ఉంటే ఫంక్షన్లు రిజెక్ట్ చేస్తాయి. సరే, నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా ఇప్పుడు? సరే అమ్మా, రేపు పొద్దున ఒకసారి మా ఇంటికి రమ్మా, నీకు దాన్ని సాల్వ్ చేస్తాను. ఇంటికి దగ్గర అమ్మా, అవునమ్మా, నీ డివిజన్కి వచ్చాను కదా నేను గడప గడపకి. గురువమ్మ గారు హలో. ఓకే ఓకే సార్, కాల్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ లైన్లో. ఆనంద్ గారు నమస్కారం అండి. హలో, ఎమ్మెల్యే గారు మీ సమస్య వింటారు, చెప్పండి. చెప్పండి ఆనంద్ గారు. చెప్పండి సార్. నేను 2007 నుంచి హెచ్ఐవితో ఉన్నాను సార్, ఎయిడ్స్ సార్. నాకు అప్పటి నుంచి వైఎస్ఆర్ మన ప్రీతం వచ్చిన దగ్గర వైఎస్ఆర్ 200 నుంచి పెన్షన్ ఇస్తున్నాడు సార్. ఓకే, 200 మొదలుకొని వస్తూ ఉంది సార్. నా అకౌంట్లో జమ అవుతూ ఉండేది, ఇప్పుడు మొన్న పోయిన సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి ఆపేసారు సార్. ఏ కారణం లేకుండా ఆపేసారు సార్. అంటే ఏం కారణం చెప్పలేదా? ఏం చెప్పట్లేదు సార్. నేను డిఎంహెచ్ఓ గారిని కలిసాను, స్పందనకు 3 సార్లు వెళ్ళాను, ఎవరు ఎటువంటి ఇది అసలు ఎందుకు కట్ చేశారని కూడా చెప్పట్లేదు. ఎక్కడ నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టను, నాకు పొలాలు లేవు, నాకు ఏమీ లేవు సార్. మీకు ఇల్లు కూడా పెద్దది ఏమి లేదా? ఏమి లేదు సార్. అసలు అదేంటంటే అకౌంట్లో పడుతుంది సార్, మా సచివాలయంలో అడిగితేమంటారంటే అది మాకు సంబంధం లేదు అని ఆయన సిస్టమ్లో చూసి మీరు ఎలిజిబుల్లే కానీ మీరు ఎందుకు కట్ చేశారో తెలియదు అండి. అది మీ డిఎంహెచ్ఓ ఫంక్షన్ అయి ఉంటుంది. అదే సార్, అదే సార్, ఒక్క సమస్య కాదు సార్, ఇది బయటపడి మీడియాకి చుట్టుకోలేకపోతున్నారు సార్. ఓకే, చుట్టుకోలేదు సార్ నా వెయిట్ అని. అవునమ్మా, చాలా మంది పోయింది సార్. నేను మొత్తం ఒకసారి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి అసలు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాను. అది టోటల్గా మీకు 3-4 డేస్ లోపల మీకు ఫోన్ రాదు. ఓకే అమ్మా, అంటే ఇది మీ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఫంక్షన్ ఇది. మీకు 3-4 రోజుల లోపల మీకు ఫోన్ కాల్ రాకపోతే నా దగ్గర డైరెక్ట్గా రండి, మీకు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే, మీరు ఎక్కడ, ఏ డివిజను? హలో హలో సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. ఆంజనేయులు గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు మీ సమస్య వింటారు, మాట్లాడండి. ఆంజనేయులు గారు చెప్పండి. నమస్కారం సార్, నేను అపార్ట్మెంట్ వార్డ్ నారాయణ దగ్గర ఉంటాను సార్. 36వ వార్డు. 36వ వార్డు, 37 కదా? అవును సార్, ఏరియా సార్, 36వ వార్డు శంకర్నారాయణ కళ్యాణ మండపం సార్. ఓకే ఓకే, 36 చెప్పు. దానికి ఎదురు అపార్ట్మెంట్ వాచ్మెన్ గా ఉంటాను సార్ నేను. నవంబర్ 13వ తారీఖు అబ్బాయికి యాక్సిడెంట్, బండి యాక్సిడెంట్ అయింది సార్, మంగమూరు ఆంధ్ర గ్రంథి దగ్గర. అప్పుడు నుంచి మిమ్మల్ని కలుద్దామే చింతనే ఉన్నాం, కలవలేదు. అన్వారెడ్డిని అడిగితే ఇదిగో వెళ్దాం అది వెళ్దాం అని తీసుకెళ్ళండి. అబ్బాయి 10 లక్షలు దాకా ఖర్చు అయింది, గుంటూరు తీసుకెళ్ళి గుంటూరు నుంచి మళ్ళీ అక్కడ తీసుకొచ్చిన ప్రకాశం హాస్పిటల్లో దీనికి చారు తెచ్చుకోడు పెట్టాను. అవునమ్మా, మీకు ఏ హాస్పిటల్లో చూపించారు? ప్రకాశం గుంటూరులోనూ శ్రీ కాలేజీ హాస్పిటల్ తీసుకెళ్తేనేమో అక్కడ ఆరోగ్య కార్డు వచ్చినట్టు పట్టించుకోలేదు సార్, లేదు సార్ చల్లదయ్యని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఓకే, ఇప్పుడు మీరు హాస్పిటల్లో మీకు ఎంత ఖర్చు అయిందో బిల్స్ ఉన్నాయమ్మా? మీకు ఫైనల్ బిల్ ఇంత అయిందని చెప్పి నాకు ఆ బిల్లు నా దగ్గర సబ్మిట్ నాకు ఇవ్వండి అమ్మా. నీకు సిఎంఆర్ఎఫ్ఆర్ నా తీసుకురండి, నేను సిఎంఆర్ఎఫ్ఆర్ డబ్బులు పెట్టించి మీకు వచ్చే ఏర్పాటు చేస్తాను. కాదమ్మా, నేను చెప్పేది మీకు అది 10 లక్షలు ఖర్చు అయిందన్నారు అంటే నేను ఎంతో కొంత సహాయం చేయగలుగుతా, కానీ 10 లక్షలు అట్లా చేయలేము కదమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే కార్యక్రమం చేస్తాము,
మీరు డైరెక్ట్గా నా దగ్గరికి ఆ బిల్స్ తీసుకొని రండి, నేను సీఎం రిలీఫ్ ఫండ్లో పెట్టించి మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. హలో సార్, నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు. కిషోర్ బాబు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. చెప్పండి కిషోర్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ కిషోర్ బాబు సార్, ఒంగోలు డివిజన్లో ఉంటాను. సమస్య ఏంటంటే, భార్య నా వైఫ్ గారు 3 మంత్స్ ఇంటి చిన్న గొడవల వల్ల, మీతో ఐడియా ఉంటుంది సార్, థైరాయిడ్ అరుణా గారు అని మేడం గారు. సార్ చెప్పమ్మా. అదే మేడం గారు, అది మా మిస్సెస్ తీసుకెళ్ళిపోయింది సార్. మీరు కాపాడడానికి రమ్మంటే రమ్మట్లేదు సార్. నామే కేసు పెట్టారు సార్, దిశ పోలీస్ స్టేషన్ పోయింది సార్. రోజు 3 నెలల నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు. రోజు ఫోన్ చేసి ఆస్తి పెట్టమని కాదమ్మా. మీ ఇద్దరికి ఏంది డిఫరెన్సెస్ ఏంటి? కాదమ్మా, నీ మీ ఇద్దరికి మీ భార్య భర్తకి డిఫరెన్స్ ఏందమ్మా? ఎందుకు వచ్చింది? ఫోర్ మంత్స్ నుంచి మామూలుగా గొడవ పెట్టుకుని వెళ్ళిపోతుంది సార్. లాస్ట్ మంత్ ఏంటంటే, నాకు యాక్సిడెంట్ సార్, మచ్చిపల్లి దగ్గర బ్రహ్మ గారు గుడి దగ్గర వస్తుండగా యాక్సిడెంట్ అయితే, నేను రెస్ట్ లో ఉంటే నన్ను ఒక అమ్మకేమో హార్ట్ ఆపరేషన్ చేయించారు సార్. షుగర్ ఎక్కువ 4 పాలు, అది పొట్టం వెళ్ళి పక్క 4 వేలు తీసేసారు సార్. ఈ పొజిషన్ లో ఉంటే అమ్మాయి వెళ్ళిపోయింది సార్. ఫైనల్ గా ఆస్తి పెడితేనే కేసు పెట్టారు సార, కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ లో చెప్పింది ఏంటంటే, సీట్ కట్టమని, జాబ్ తెచ్చుకోమని, బంగారం తీసుకోమని సార్. ఈ 3 కండిషన్ నేను సాటిస్ఫై చేశాను సార్. ఇప్పుడేమో మా మేనమా ఫోన్ చెప్పి, మా అత్తయ్య ఆస్తి పెడితేనే, నా పేరు 3.5 ఎకరాలు సార్, అమ్మ పేరు మీద హౌస్లు ముడిస్తే, బిల్డింగ్ 3 హౌస్లు 2 స్థలాలు ఉన్నాయి, మొత్తం పెడితేనే. సరే అమ్మా, ఇప్పుడు బైరెడ్డి చెప్పండి. బైరెడ్డి అరుణ తోటి వెళ్ళింది అమ్మాయి. కాల్ కట్ అయింది సార్, మీరు చెప్పండి. మరి బైరెడ్డి అరుణ్ రేపు పిలిపించి కనుక్కుంటానమ్మా, ప్రాబ్లం సాల్వ్ చేసానికి ప్రయత్నం చేస్తాం. అరుణ్తో మాట్లాడి రేపు అమ్మాయిని కూడా పిలిపించి మాట్లాడతానమ్మా. సార్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. హలో, ఎమ్మెల్యే గారు వింటున్నారు, మాట్లాడండి. వెంకటేష్ గారు మాట్లాడండి. వెంకటేష్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. గణతనగర్ సార్, ఇక్కడ నల్గొండ డివిజన్ సార్. గణతనగర్ సార్, నల్గొండ డివిజన్. అదే నేను రజకులం సార్, సకలం అంటే మాట్లాడుతున్న వాళ్ళం సార్. చెప్పండి సార్. మేము అది మా ఫస్ట్ నుంచి మాది ఒకటి ప్లేస్ ఉంది సార్ చివర, ఆ కాలనీలో చివర. అక్కడ ఉంటే అది సత్యనగరం అని చెప్పి బుజ్జి అని చెప్పి అతను వైసీపీ నాయకు. చెప్పమ్మా. సార్ చెప్పండి. ఎవరు వైసీపీ అయినా ఎవరైనా ధైర్యంగా చెప్పండి. హలో హలో హలో. కాల్ కట్ అయింది సార్. ఓకే సార్, ఈ రాజకీయ ప్రస్థానంలో మీ బలం ఏంటి, బలహీనత ఏంటి? బలం ప్రజలు. బలహీనత. బలహీనత అనేది ఇంకా అంటే కంటెస్ట్ చేసిన ఆల్మోస్ట్ అలా అన్నిసార్లు గెలిచారు, ఒక్కసారి మాత్రమే పొరపాటున ఓడిపోవటం జరిగింది. ఈ గెలుపు నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, ఓటమి నుంచి నేర్చుకున్నది ఏంటి? అంటే అంటే నేను ఎప్పుడు ఓటమి అనేది నేను లాస్ట్ టైం 2014లో నా నెగ్లిజ్ తనమలే ఓడిపోయానని చెప్పి ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఎలక్షన్ సరిగ్గా చేయలేదు, దానివల్ల ఓడిపోయాను. తప్పితే ప్రజలు నన్ను వ్యతిరేకించలేదు అనేది పూర్తి నమ్మకం అండి. ఓడిపోయినప్పుడు ఎవరైనా సహజంగా ఫీల్ అయిపోతారు. నేను ఒక ఫీల్ అయిన తర్వాత నేను ఆలోచిస్తే మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే ఎలక్షన్ కరెక్ట్గా చేయలేదు. ఏమైందంటే, ఆ రోజు జరిగింది 2014లో యాక్చువల్ ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రెడ్డి కమ్యూనిటీ తక్కువ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నాకు సీట్ వచ్చింది. దాన్ని నేను ప్రజల్లో అమ్మేయడం వల్ల నేను దాన్ని గెటాను కావగలిగాను. శశికుమార్ గారు నమస్తే అండి. వాసు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి.
నమస్కారం. చెప్పమ్మా శశి. అందులో నాకు ఎంతో ఇష్టమైన వాసన ఇప్పుడు ఎన్నో ఇచ్చి మాట్లాడుకుంటున్నాను మీతో. నమస్తే అమ్మా. ఏం లేదన్నా, ఊరు తిరుగు దగ్గర మా స్థలం ఉందన్న, అది ఇంటి పట్ట ఇంటి ముందు గవర్నమెంట్ లో ఇంటి పట్ట ఇచ్చారు 2017 అనుకుంటున్నాను. అయితే పట్ట ఇస్తే ఆ రోజు మా అమ్మకు ఒక మొత్తం కంచి వేస్తున్నారు ఒక లగిన్ కదా. టైంలో మనం కట్టుకున్న ఇల్లు పడేశారన్న. ఎవరు పడేశారు? అప్పుడు అంటే ప్రజెంట్ మన గవర్నమెంట్ అన్న. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటారు అంటే మీకు తెలియదు అన్న, మీరు ఎమ్మెల్యేగా ఉన్నా మీకు తెలియదు. కొంతమంది ఇస్తే ఎదురంటే ఇల్లు మొత్తం పడేశారు అన్న. అందులో బాధ్యత మీరు ఒక అన్న. ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇది? ఇప్పుడు ఆ స్థలం ఉంది కదమ్మా అక్కడే. అమ్మా మీకు అది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా? మీ పేరు మీద ఉన్నాయా? మరి ఇప్పుడు కట్టుకునే దానికి ప్రాబ్లం ఏంటి? అంటే అది పడేసి కట్ చేశారు కదా, మరి అక్కడ కట్టుకోవడానికి లేదని చెప్పి అంటున్నారు ఉన్నవాళ్ళు. ఏరియా అక్కడ ఊరు చెరువు దగ్గర. ఊరు చెరువు దగ్గర ఊరు చెరువు దగ్గర ఊరు చెరువు దగ్గర అంటే అంటే మీ సొంత పట్టానా గవర్నమెంట్ ఇచ్చిన సైన్? డీకే పట్ట. ఒకసారి రేపు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, నోట్ చేసుకున్నారు. మీరు ఒకసారి రేపు ఎంఆర్ఓని కలవండి. అని ఇక్కడే ఉన్నారు, నోట్ చేసుకున్నారు. రేపు వచ్చి కలిస్తే దానికి శకుంతల మీకేమవుతారు? ఓకే, అట్లాగేమ్మా నోట్ చేసుకున్నారు. రేపు ఒకసారి ఎంఆర్ఓని కలవండి. ఓకే సార్. సుబ్బుల్ గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పమ్మా సుబ్బు. అమ్మా మీకు భర్తకి అంటే ఎలా చనిపోయాడమ్మా? ఎలా చనిపోయారు? మామూలుగా ఎలా చనిపోయారని అడుగుతున్నారమ్మా. మీకు బీమా రాలేదమ్మా? మీకు బీమా రాలేదా? రాలేదు సార్. ఏజ్ ఎక్కువ ఉందని. ఏజ్ ఎక్కువ ఉంది? 50 59 ఉంది అని. ఇప్పుడు ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఒంగోలు తూర్పు. సంటి తూర్పు కృష్ణపాలెమా? అవును సార్. సంటికి బంధువు అవుతావా? సరే సరే అమ్మా, నువ్వు రేపు సంటిని తీసుకొని రా నా దగ్గరికి రా. ఓకేమ్మా. హలో, రేపు సంటిని తీసుకొని మా ఇంటికి రామ్మా. సంటి గారు నమస్కారం అండి. హలో సంటి గారు. చోటి గారు నమస్కారం సార్. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఎవరు మాట్లాడేది? నేను ఒలీ టైలర్ అయ్యా. నేను చెప్పండి. డివిజన్ రాజీవ్ గారు అమ్మా, పఠాన్ చోటి. చెప్పు చెప్పు. పఠాన్ చోటి. నాకు అదే మా ఇంటి గారు మీరు డోర్ టు డోర్ వచ్చినప్పుడు కూడా నేను డబ్బులు కట్టింది కూడా చూపించాను. మీకు డబ్బులు ఇస్తారు ఇస్తారు అని చెప్పి అన్నారు. అదే నా పని ఆరోగ్యం బాగుంటుంది అదయ్యా, అందుకని డబ్బులు ఇవ్వమని చెప్పి అర్జీ పెట్టుకున్నాను. ఓకే, అప్పుడు అప్పు కూడా తీసుకున్నాను అయ్యా వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? తీసుకునే కట్టే అప్పు. ఆరోగ్యం బాగాలేదు. టిట్కో ఇల్లా? షుగరు బీపీ. టిట్కో ఇల్లా? టిట్కో ఇల్లా అంట. టిట్కో డబ్బులు దేనికి కట్టారు మీరు? డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ మీకు శాంక్షన్ కాలేదా? అది కాలేదయ్యా. రేపు పొద్దునే నా దగ్గరికి రా. నీకు ఎంత కట్టావు డబ్బులు? 75,000 కట్టానయ్యా.
రేపు పొద్దున్న నా దగ్గర రా, ఆ కట్టిన రెసిల్ తీసుకొని రా. సరే సరే, రేపు వస్తే నీకు రేపే చెక్ ఇప్పిస్తాను. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్. కాళేశ గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు వింటున్నారు, చెప్పండి, మాట్లాడండి. కాళేశ గారు మాట్లాడండి. హలో, చెప్పండి కాళేశ గారు. అదే సార్, మనం మన అప్పుడు టీడీపీలో మన జనార్దన్ గారి అపార్ట్మెంట్ లో కట్టించారు సార్, లక్ష రూపాయలు నుంచి కట్టాము, టీడీ కట్టాము, అపార్ట్మెంట్ లో ఆగిపోయింది. ఏదైనా రెంట్ల కట్టలేదు, వస్తున్నాము, అందరికి వస్తున్నాము. ఓకే, మీకు శాంక్షన్ అయిందా అది? అయింది సార్, పట్ట కూడా ఇచ్చారు. పట్ట మన 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 అన్న ఇచ్చాడు, మన పట్ట కూడా ఇచ్చారు, మన మన ప్రభుత్వం హౌసింగ్ పట్టా ఇచ్చారు, హామీ పత్రం ఇచ్చారు. హామీ పత్రం కాదు సార్, మామూలు పక్కనే ఇచ్చారు, హామీ పత్రం కాకుండా. ఏది, టిట్కో ఇల్లా? టిట్కో ఇల్లా. ఓకే ఓకే, అది డిసెంబర్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కలిపి పూర్తయ్యి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదే అప్పుడు మన జగన్ గారు అందరికీ పట్టాలు ఇచ్చేస్తారు. అదే అదే అదే, మీరు మీకు డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏం లేదు సార్, మా బాబు కూడా హ్యాండిక్యాప్డు, మేమేమో మేము పని చేసుకుంటేనే, ఇప్పుడు మనం పని చేసుకోకపోతే రెంట్లు కట్టుకోలేక. అదే అదే, ఇంకొక 4 నెలల్లో మొత్తం పూర్తి అవుతుంది, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. నాగరాజ్ గారు నమస్కారం అండి. హలో, ఎమ్మెల్యే గారు వింటున్నారండి, మాట్లాడండి. అన్న, మాది గుండమల్ల, నా పేరు నాగరాజ్ అన్న. చెప్పు నాగరాజ్. పక్కన మూడమాలలో కానీ కొత్తపట్నంలో కానీ జగనన్న కాలనీ వచ్చారన్న, మాకు ఇంకా ఇవ్వలేదన్న. మీకు ప్రాబ్లం ఏమైందంటే, ముందర మీకు ఇచ్చిన స్థలంలో మీరు వద్దని చెప్పి డిలే చేశారు, అందువల్ల లేట్ అయిపోయింది మీకు గుండమల్ల, అవునా? దానివల్ల లేట్ అయిపోయింది. నేను అది కూడా సాల్వ్ చేస్తున్నాం, తొందరలోనే మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే అలాగే, అదే అదే, రేటు ప్రాబ్లం ఉంది. తప్పకుండా తప్పకుండా చేస్తాం. ఓకే సార్. హలో హలో హలో, ఓకే సార్, ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాను సార్. సో మీ బలం ప్రజలు అన్నారు. సో ఓడిపోవడానికి గల కారణము ఆత్మపరిశీలన చేసుకోవడంలో నెగ్లిజెన్సీ అంటున్నారు. సో ఆ తర్వాత చెప్పుకుంటూ వస్తున్నారు సార్. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గెలిచారు. రాజశేఖర్ గారు అంటే, రాజశేఖర్ గారు టికెట్ ఇచ్చారు, ఒక ఫస్ట్ టైం గెలిచాము. యాక్చువల్గా అప్పుడు కాంపిటీషన్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీ రెడ్డి కనేది కమ్యూనిటీ కని ఇవ్వడం అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా రాజశేఖర్ గారు ఇచ్చారు, దానిని నిలబెట్టుకున్నాను. రాజశేఖర్ గారు ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఆయన. ఆయన అదే ఒంగోలు, అట్లాంటి ఒంగోలు కాన్స్టిట్యున్సీ కమ్యూనిటీ తక్కువ కాబట్టి, నేను మా బ్రదర్లా సుబ్బారెడ్డి అప్పుడు 2014లో ఎంపీ టికెట్ కావాలంటే ఫస్ట్ సీఎం గారు రిజెక్ట్ చేశారు. నేనైతే ఒకటే చెప్పాను ఆయనకి, మీరు సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే పని అయితే ఒంగోలులో బావా బహుమతులు ఇద్దరు పోటీ చేయటం కరెక్ట్ కాదు, ఎందుకంటే సమాజవాదం కూడా తక్కువ ఉంది, అది చూసేదానికి కూడా బాగుండదు, నేను వేరే కాన్స్టిట్యున్సీ వెళ్తాను, మీరు కనుక ఎంపీకి టికెట్ ఇస్తే అని చెప్పి నేను సీఎం గారితో చెప్పాను. సీఎం గారు ఏమన్నారంటే, నేనైతే ఎంపీ టికెట్ సుబ్బారెడ్డికి ఇవ్వను, నువ్వు కావాలంటే నీకు ఎక్కడ జిల్లాలో ఎక్కడ కావాలంటే అక్కడ పోయి పోటీ చేయి, బట్ ఆయనకి టికెట్ ఇవ్వట్లేదు అన్నారు. ఆయనకి టికెట్ ఇవ్వనప్పుడు నేను ఒంగోలు నుంచి పోవాల్సిన అవసరం నాకు లేదు, బట్ ఒంగోలు పోటీ చేస్తానని చెప్పిన. లాస్ట్ మూమెంట్లో ఏ కారణాల వల్ల మొత్తం మీద ఫైనల్లో సుబ్బారెడ్డికి లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇచ్చినారు. అప్పుడు ఆల్రెడీ అందరు కూడా ఫిక్స్ అయిపోయి నేను వాళ్ళ సీట్ లాక్కొని నేను పోయి గందరగోళం అయిపోయి ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో అదిలో సుబ్బారెడ్డి కూడా ఒంగోలు ఎవరు పోటీ చేస్తారు నేను వెళ్ళిపోతే అనే టైప్లో ఆయన ఉంటాం, అట్లా పోటీ చేయడం జరిగింది. దానివల్ల అప్పుడు ఏమైందంటే, సుబ్బారెడ్డి కొత్త కాబట్టి ఆల్ అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నిలబడిన వాళ్ళందరూ రోజు ఎలక్షన్ టైంలో నన్ను వచ్చి రాత్రి పగలు వచ్చి కూర్చొని ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ పెట్టి నన్ను కాన్స్టిట్యున్సీలు తిరగనీయకుండా ఇబ్బంది జరగటం, మా వాళ్ళకి అప్పు చెప్పటం, నేను కాన్స్టిట్యున్సీలో సరిగ్గా జరగకపోవటం, అదేదో జరిగిపోయి అట్లా జరిగిపోయింది. అప్పుడు నేను అప్పుడు కూడా నేను
ఓడిపోయిన బాధపడ్డాను తప్పే ప్రజలు నన్ను వ్యతిరేకించారని బట్టి నేను అనుకోలేదు. చిన్న చిన్న కారణాల వల్ల పూర్తి స్థాయిలో ఎలక్షన్ టైంలో ప్రజల్ని చేరుకోలేకపోయారు మీకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల ఇతర పరిస్థితులు. ఓకే సార్, ఈ కార్యక్రమానికి వచ్చేసి డైలీ వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలకి చక్కటి పరిష్కారాలు చెప్పారు. సో శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. జయ కేతన మీ జెండ వయస్సారు సీపి జెండా వాసన్నే మన అందా తండెత్తి కదులుతున్నడే అన్నా.